సభకు నమస్కారం. 1999-2000 పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మొదటిగా ఆశీస్సులు. నేను ఇక్కడ అందరికంటే చిన్నవాడిని. కృష్ణారావు సార్నేమో పెద్ద కృష్ణాడే, నన్ను చిన్న కృష్ణాడే అప్పటి వాస్తవం కూడా. సత్యరేడు సార్ అయితే ఇక నన్ను చిన్న కృష్ణుడు అంటూ ఏ బోధన ఏ విషయంలో కానీ పిల్లలకు విద్యాబోధన చేసేటప్పుడు ఏ క్లాస్ ఖాళీగా ఉంటే అలాకి వెళ్ళి చెప్పంటే సంతోషంగా ఉరికి ఖాళీగా ఉంటే కదా నన్ను పంపించేది. ఇప్పుడు కూడా వచ్చిందంటే ఫస్ట్ గౌరవం మనం అందరం కలిసినప్పుడు నమస్తే సార్ అని చెప్తాం, కానీ ఆ సారు చెయ్యి విడిచి దెబ్బేస్తాడు ఫస్ట్, అదే గౌరవం. ప్రేమ ఆప్యాయత, అటువంటి ఆప్యాయత పొందిన పాఠశాల చాలా అసలు మర్చిపోలేము కూడా. ఇక్కడ వచ్చినప్పుడు నేను మొదట నాకు స్పెషల్ టీచర్ 398 జీతంతో పెదవీడులో హై స్కూల్లో ఎడ్జిట్గా 87-91 చేశాను. అక్కడి నుంచి 4 ఏళ్ళు అక్కడ కాల్వ ఏరియా 370 జీవో కింద అక్కడ దూరంగా వేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు ఎలాంటి ఆస్తిపాస్తులు కానీ ఎక్కడ కానీ ఎక్కడైనా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ వేయది. నా ఈ ప్లేస్లో కర్ణాకర్ సార్ ఉండే, వారి ప్లేస్లో నేను మ్యూచువల్ ట్రాన్స్ఫర్గా రావడం. ఆ మూమెంట్లో మా అప్పాజీపేట, మాది గ్రామం అప్పాజీపేట, నాకు నేరడ రావాలని చాలా ఇష్టం ఉండే. మళ్ళీ వచ్చి బ్రతిమలాడి ఇక్కడ ప్లేస్కి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు అనిపించింది నేను ఇన్ని రోజులు ఇక్కడ పనిచేయకుండా నేను చాలా లాస్ అయిన ఆలోచన వచ్చింది. అక్కడ పిల్లల క్రమశిక్షణకి ఇక్కడ ఉన్న పిల్లల క్రమశిక్షణకి చాలా తేడాన్ని ఎంత అంటే అసలు అద్భుతం అన్నట్టు. నేను ఇక్కడ 1991-2000 వరకు పనిచేశాను నేను, కానీ వాస్తవం కూడా ఇప్పుడు వాణి కానీ అందరి జంప్స్, కానీ నేను అయిందల్లా మీ యొక్క ఆదరాభిమానాలు ప్రేమలు అందరితోటి నేను పొందగలిగాను. నాకు అదే ఆస్తి, మీ నేరడ పిల్లల యొక్క క్రమశిక్షణ ఆదరాభిమానాలు నా ఆస్తి. నేను అక్కడ చిట్టాల నుంచి వచ్చేటప్పుడు సైకిల్ మీద వచ్చాను, ఎలికట్టలు సైకిల్ మీద వచ్చేది, నేను సైకిల్ మీద వచ్చాను. చెమటలు కక్కుంటే వచ్చేసి క్లాసులో పోవాలంటే చాలా ఇబ్బంది పడే. మరి ఆ సైకిల్ ఇప్పటికి ఉంది, మన మిత్రుడు అన్నాడు చూడండి, పూర్వ అవి ఉండాలి, అవి గుర్తులు అనేది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇప్పటి కూడా అది నా జ్ఞాపకార్థం అని చెప్పేసి మా ఇంట్లో గోడ కట్టలాగా పెట్టేశారు. అమ్మలేదు కూడా ఇప్పటికి కూడా అదే సైకిల్. సైకిల్ నుంచి ఈ స్థాయికి ఇప్పటి వరకు కూడా కొద్దిగా మన మెల్లమెల్ల హోండా స్కూల్ అస్టెండ్ తర్వాత ఆ తర్వాత ఈ చిన్న కారు కొనుక్కున్నాం. మాది అది డెవలప్మెంట్. కానీ మన అన్నిటి కారణం మన క్రమశిక్షణ, మన పనిచేసే విధానం, మన రెగ్యులారిటీ. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి, అందరు ఆదరాభిమానం పొందాలి, మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనం ఏ వృత్తిలో ఉన్నాము ఎక్కడ ఉన్నాం అనేది కాదు, హైలీ వెళ్ళినా ఎక్కడ ఉన్నా మన క్రమశిక్షణే మనల్ని రక్షిస్తుంది. వాళ్ళ గౌరవం, వాళ్ళ మాటలు మనం గౌరవించాలి, వాళ్ళ మాటలు మనం గౌరవించాలి, వాళ్ళ మాటలు స్వీకరించి మనం మార్గదర్శకులుగా ముందు భవిష్యత్తులో ఎదుగుదలకు మనం నాంది పలకాలి. పిల్లలకు మనం భవిష్యత్తులో మార్గదర్శకులు ఉంటే సంతోషం. అంతవరకు అయితే మనం చెప్పగలం నేను ఇక్కడ క్రమశిక్షణ నేర్చుకుంది ఈ నేరంలోనే. వాస్తవంగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా మీ ద్వారా నేను క్రమశిక్షణ నేర్చుకొని నేను వేరువేరు ప్రదేశాలు చేసినా పనిచేసినా మీ యొక్క ఆదర్శాన్ని నేను అక్కడ ప్రతి పాఠశాలలో ముందు మిమ్మల్ని అన్న చెప్పిన తర్వాతనే మిగతా కార్యక్రమం నిర్వహించేది, అది మాత్రం వాస్తవం. నేను అదే ఒక పాఠశాలలో పనిచేసినప్పుడు ఇక్కడ పనిచేసినప్పుడు మా నాన్న కూలి పని చేసేది రుమాలు కట్టుకొని, అదే శంకరాచార్య గుర్తు చేస్తున్నాను ఇంతకుముందు. అంతకుముందు సార్ పెద్దల ఆడ గౌరవం ఉంది కాబట్టి మీరు ఆ మాత్రం ఎదగగలిగారు. మరి ఆ గౌరవం ఉండబట్టి మీరు ఈ మా గౌరవం ఉండాలి అంటే మీ మీద ఆదరాభిమానాలు ఉంటేనే కదా మీ ఎదుగుదల ఉండేది. ఇవాళ జర్నలిస్ట్గా అయినాం, హయ్యర్ ఎడ్యుకేషన్ పొందినాం, వివిధ స్థాయిలో వృత్తిలో స్థిరపడ్డాం, దానికి కారణం మీ ఉపాధ్యాయులే. కానీ ఎక్కడ చూసినా ఏ చూసినా కానీ నేరడంత ఆదర్శ గ్రామం, ఆదర్శమైన క్రమశిక్షణ కలిగిన పిల్లలు విద్యార్థులు నా జీవితంలో చూడను, మర్చిపోలేను. ఇది ఎల్లవేళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, అది అదే విధంగా కొనసాగించండి. చాలా సంతోషం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.